హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను బాలు సార్. సో స్టూడెంట్స్, మీ అందరు కూడా ఒక అద్భుత అవకాశం తీసుకొని రావడం జరిగిందండి. సో సెంట్రల్ కానీ స్టేట్ స్కీమ్స్ కానీ, అంటే భారతదేశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర స్కీమ్స్ కూడా ఈ బుక్ రూపంలో మీ అందరి కోసం అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వ విధానాలు, పథకాలు అనేది కంప్లీట్ అప్డేటెడ్ అండి. అంటే టిల్ టుడే, ఈ రోజు వరకు అప్డేటెడ్. చూడండి, 2023 and 2024 బడ్జెట్ని బేస్ చేసుకొని మనము కొత్తగా ఈ బుక్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఇది కేవలం 49 రూపీస్ మాత్రమే అండి, ఓన్లీ 49 రూపీస్. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు కేవలం 39 రూపీస్ అండి. ఇది కంప్లీట్గా ఈ సంవత్సరం బడ్జెట్తో సహా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మీరు పర్టికులర్గా వేరే బుక్ చదవాల్సిన అవసరం లేదండి, జస్ట్ డౌన్లోడ్ చేసుకోండి మన యాప్. మన యాప్ లింక్ అనేది అందుబాటులో ఉంది. సో యాప్ లింక్ అనేది మనము అందుబాటులో పెట్టడం జరిగింది, కమెంట్లో చూడండి మీరు. నెక్స్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అదేవిధంగా పర్చేస్ చేయండి. మీకు ఈ బుక్స్ అనేది ఇవ్వడం జరిగింది, కంప్లీట్ అప్డేట్ అండి. సో మీరు వేరే పుస్తకాలు కొనుక్కొని చదవాల్సిన అవసరమే లేదు, కంప్లీట్ స్కీమ్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉండడం జరిగింది. మనకు అందరికీ అర్థమయ్యే విధంగా స్వీట్ అండ్ స్టార్ట్స్ అలా డీసెంట్గా మీకు అర్థమయ్యే విధంగా ఈ నోట్స్ అనేది రూపొందించడం జరిగింది. కాబట్టి మీ అందరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ అంశాన్ని చేరవేసే ప్రయత్నం చేయండి, మీ ఫ్రెండ్స్ అందుకే షేర్ చేయండి. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసేకంటే ముందు నేను క్వశ్చన్కు, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. చూడండి ఎస్టర్డేస్ క్వశ్చన్, చూడండి ఎస్టర్డేస్ క్వశ్చన్, వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023లో తొలి స్థానం పొందిన దేశం ఏది? చూడండి, వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది రీసెంట్గా పూర్తి కావడం జరిగింది. దాని గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం కంప్లీట్ డిస్కషన్ చేయడం జరిగింది. ఓకేనా? సో దీన్ని ఫస్ట్ ప్లేస్లో నిలిచిన దేశం ఏంటంటే ఇండియా అండి. ఓకేనా? వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 2023లో తొలి స్థానంలో నిలిచిన దేశం ఏంటంటే ఇండియా తొలి స్థానం అండి. ఓకేనా? చైనా అనేది సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఇండియాకి 4 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది, దాని గురించి కూడా మనం డిస్కషన్ చేసినాం. ఓకేనా? 4 గోల్డ్ మెడల్స్లో ఇండియా టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకేనా? సో ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, అరుణాచల్ ప్రదేశ్లోని ఇటానగర్లో జరిగిన జీ ట్వంటీ దేశాల సమావేశం, రీసెర్చ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్, చూడండి రీసెర్చ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ కి హాజరు కాని దేశం ఏంటి? చూడండి, అరుణాచల్ ప్రదేశ్లోని ఇటానగర్లో జీ20 దేశాల, ఆల్రెడీ మీ అందరికీ తెలుసండి, 2023లో జరగబోయే జీ20 సమావేశానికి సంబంధించి భారతదేశం అధ్యక్షత వహిస్తుంది. దాంట్లో భాగంగా చాలా సమావేశాలు వివిధ పట్టణాల్లో, వివిధ నగరాల్లో జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్లోని ఇటానగర్లో రీసెర్చ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరు కాని దేశం ఏంటంటే చైనా. ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్ అనేది పూర్తిగా చైనా దేశము, మా దేశంలో ఒక పార్ట్ అని, అసలు అరుణాచల్ ప్రదేశే మాదని చైనా దేశము క్లెయిమ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఈ జరిగిన ఈ సమావేశానికి చైనా అనేది హాజరు కాలేదు, ఇది విషయం గుర్తుపెట్టుకోండి. సో తవాంగ్ సెక్టర్ రీసెంట్గా ఇష్యూస్ కూడా జరిగినాయి, కాబట్టి అప్కమింగ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా చైనా ఇండియాకి మధ్య బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ పైన ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్, S&P గ్లోబల్ రేటింగ్స్ ప్రకారం భారత వృద్ధి రేటు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఎంతకు అంచనా వేసింది? చూడండి, S&P గ్లోబల్ రేటింగ్స్ ప్రకారము భారతదేశం యొక్క 2023-24 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అనేది ఎంత ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది అంటే 6% అండి. ఇక్కడ వృద్ధి రేట్ అనేది 6%, S&P గ్లోబల్ రేటింగ్స్ ప్రకారం భారతదేశ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరానికి ఎంత అంటే 6%. అదే చూడండి, అదే 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎక్కువ ఎంత అంచనా వేయడం జరిగింది అంటే 6.9%. ఓకేనా? నెక్స్ట్, టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధి కోసం భారతదేశ మొట్టమొదటి పిఎం మిత్ర మెగా, చూడండి పిఎం మిత్ర అంటే ప్రైమ్ మినిస్టర్ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ మరియు అపరెల్, ఓకే ఇది అపరెల్ అండి, ఓకే అపరెల్, మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ అపరెల్ పార్కును కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎక్కడ ప్రారంభించారు? ఎక్కడ ప్రారంభించారంటే విధునగర్ అండి. ఈ విధునగర్ అనేది తమిళనాడులో ఉంటుంది. ఓకేనా? టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధి కోసం భారతదేశంలోనే మొట్టమొదటి పిఎం మిత్ర, ఓకేనా, ఇది అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి, పిఎం మిత్ర అనేది ఇది టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించండి. మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ మరియు అపరెల్ పార్కును కేంద్ర జౌళి శాఖ మంత్రి రీసెంట్గా విధునగర్ తమిళనాడులో ఇది ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల ఏ నగరంలో గ్రీన్ఫీల్డ్ డేటా సెంటర్,
గ్రీన్ఫీల్డ్ డేటా సెంటర్ మరియు ఎంటర్ప్రైజెస్ ఎంటర్ప్రైజ్ కంప్యూటింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చూడండి, ఏర్పాటుకు సంబంధించిన ఎక్కడ శంకుస్థాపన చేశారు, అంటే శంకుస్థాపన ఎక్కడ చేశారని అంటున్నామండి. ఓకేనా, చూడండి, గ్రీన్ఫీల్డ్ డేటా సెంటర్ మరియు ఎంటర్ప్రైజ్ కంప్యూటింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, చూడండి కంప్యూటింగ్ ఇంపార్టెంట్ టెర్మినాలజీ అండి, ఇది కంప్యూటింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు సంబంధించిన ఎక్కడ శంకుస్థాపన చేశారు అని అడగడం జరిగింది. మరి ఎక్కడ శంకుస్థాపన చేశారు అంటే భువనేశ్వర్లో శంకుస్థాపన చేయడం జరిగింది, భువనేశ్వర్ ఒడిశాలో ఉంటుంది. సో ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది, గ్రీన్ఫీల్డ్ డేటా సెంటర్ అండ్ ఎంటర్ప్రైజెస్ కంప్యూటింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం న్యాయ వ్యవస్థలో పలు మార్పులు చేసి తర్వాత వాటిని వెనక్కి తీసుకుంది, చూడండి ఇటీవల ఏ దేశం న్యాయ వ్యవస్థలో పలు మార్పులు చేసి తర్వాత వాటిని వెనక్కి తీసుకుందని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏ దేశం అంటే ఇజ్రాయెల్ అండి. ఓకేనా, సో ఇజ్రాయెల్ దేశ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ప్రభుత్వం, బెంజమిన్ నేతన్యాహు ప్రభుత్వము ఆ దేశంలో కొత్తగా న్యాయ సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది. సో దీనిపైన దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు, అదేవిధంగా ఆందోళనకారులు హింసకు చెలరేగడం జరిగిందండి. సో ప్రొటెస్టులు కూడా చేయడం జరిగింది, కాబట్టి ప్రజలు తిరగబడ్డారు, ప్రొటెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏం చేసిందట అంటే మార్పులు చేసి మళ్ళీ వాటిని వెనక్కి తీసుకోవడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో జాతీయ ఛాంపియన్గా నిలిచిన క్రీడాకారిణి, చూడండి మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ రీసెంట్గా మూడడం జరిగిందండి, మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్. సో ఈ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఈ సంవత్సరానికి సంబంధించి ఛాంపియన్గా, నేషనల్ ఛాంపియన్గా నిలిచిన క్రీడాకారిణి ఎవరు అంటే ఆకుల శ్రీజ అండి. ఆకుల శ్రీజ ఛాంపియన్ నిలడం జరిగింది, ఈమె తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్లేయర్ అండి. సో ఆకుల శ్రీజ చాలా చాలా ఫేమస్ అండి. ఓకేనా, సో ఈమె రెగ్యులర్గా న్యూస్లో ఉంటుందండి. అదేవిధంగా చూడండి, కామన్వెల్త్ గేమ్ అనేది 2022లో బర్మింగ్హామ్లో జరిగింది. బర్మింగ్హామ్ అనగానే ఇంగ్లాండ్ గుర్తు రావాలండి. సో బర్మింగ్హామ్లో జరిగింది. సో ఆకుల శ్రీజ బర్మింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో ఎవరితో కలిసి అంటే చూడండి, అచంత శరత్ కమాల్తో కలిసి మిక్స్డ్ డబుల్స్లో ఛాంపియన్గా నిలవడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్, ఇటీవల కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ మరియు ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ మధ్య సహకారంతో ఏ నగరంలో చూడండి గ్రీన్ పోర్ట్ షిప్పింగ్ మొదటి నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. ఓకేనా, ఒకసారి క్వశ్చన్ బాగా క్లారిటీగా చదవాలండి ఇలాంటి క్వశ్చన్స్. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ, ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ మధ్య సహకారంతో ఏ నగరంలో గ్రీన్ పోర్ట్ అండ్ షిప్పింగ్ మొదటి నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. అంటే చూడండి, దీనికి సంబంధించి ఆన్సర్ అనేది గుర్గావ్ అండి. ఓకేనా, ఆన్సర్ గుర్గావ్. మరి గుర్గావ్ అనేది ఎక్కడ ఉంటుంది, మరి గుర్గావ్ అనేది ఎక్కడ ఉంటుందని కూడా ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుందండి. మరి గుర్గావ్ అనేది హర్యానాలో ఉంటుంది. సో హర్యానా, ఈ గుర్గావ్ అనేది చాలా ఫేమస్ అండి, ఎందుకంటే ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమి కూడా ఎక్కడ ఉంటుందంటే గుర్గావ్లో ఉంటుంది. అంతర్జాతీయ సౌర కూటమి కూడా గుర్గావ్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దీన్ని 2015లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇండియా ప్లస్ ఫ్రాన్స్ దేశాలు కలిసి హర్యానాలోని గుర్గావ్లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ప్రారంభించడం జరిగింది, ఇది కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ మొదటి జనరల్ బాడీ సమావేశం ఏ నగరంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రారంభించారు. చూడండి నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్, చూడండి సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ సుస్థిరాభివృద్ధికి సంబంధించి, అంటే తీర ప్రాంతాల్లో సుస్థిరాభివృద్ధి కోసము మొదటి జనరల్ బాడీ సమావేశం ఏ నగరంలో జరిగింది, దాన్ని ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రారంభించడం జరిగింది. మరి ఎక్కడ ప్రారంభించారు అంటే ఇది న్యూఢిల్లీలో అండి. ఓకేనా, ఇది ఎక్కడ ప్రారంభించారు అంటే న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా, న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, 5 దక్షిణ భారత రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు డ్రగ్
ట్రాఫికింగ్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. ఓకే, సదస్సును ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్కడ ప్రారంభించారు? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీన్ని ఎక్కడ ప్రారంభించారని ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడ ప్రారంభించారు అంటే బెంగళూరులో ప్రారంభించడం జరిగింది. ఓకేనా, చూడండి, డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సదస్సు అనేది ఎక్కడ జరిగింది అని ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడ జరిగిందట అంటే చూడండి, ఇది బెంగళూరులో జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారత రక్షణ మంత్రిత్వ శాఖ అంటే డిఫెన్స్ మినిస్ట్రీ అండి, మరియు ఏ సంస్థతో కలిసి 3,000 కోట్ల రూపాయలతో 2 ఇంటిగ్రేటెడ్ అంటే 2 ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ప్రాజెక్ట్ హిమశక్తి, ప్రాజెక్ట్ హిమశక్తి, ప్రాజెక్ట్ హిమశక్తి కొనుగోలు చేయడం కోసం ఒప్పందంపై సంతకాలు చేసింది? ఓకే, మరి ఏ సంస్థతో డిఫెన్స్, ఇక్కడ రక్షణ మంత్రిత్వ శాఖ 3,000 కోట్లతో 2 ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, దాని పేరు ఏంటంటే ప్రాజెక్ట్ హిమశక్తిని కొనుగోలు చేయడం కోసం ఒప్పందం చేసుకుంది రాయడం జరిగింది. ఏ సంస్థ అంటే బెల్ అండి. ఓకేనా, బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఓకేనా, బెల్. ఇది హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే బెంగళూరులో ఉంటుందండి. ఓకేనా, బెల్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే బెంగళూరులో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. అదే డిఆర్డిఓ అయితే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుందండి. నెక్స్ట్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఇస్రో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఇది కూడా బెంగళూరులో ఉంటుందండి. ఓకేనా, బెంగళూరులో ఉంటుంది హాల్. ఓకేనా, ఇది కూడా హాల్ అనేది కూడా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇది కూడా బెంగళూరులోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, న్యాయవాదుల రక్షణ కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకువచ్చిన మొదటి రాష్ట్రం, చూడండి, న్యాయవాదుల రక్షణ కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకువచ్చిన మొదటి రాష్ట్రం ఏది అని అడగడం జరిగింది. మరి ఏ రాష్ట్రం అంట అంటే రాజస్థాన్. ఇటీవల దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయి. సో వీటిని అరికట్టడం కోసం ఇక్కడ రాజస్థాన్ ప్రభుత్వము అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకొని రావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్, ఆసియా ఖండంలోనే అతిపెద్ద 4 మీటర్ల అంతర్జాతీయ మిర్రర్ టెలిస్కోప్, చూడండి, 4 మీటర్ల అంతర్జాతీయ మిర్రర్ టెలిస్కోప్ను ఎక్కడ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు? ఎక్కడ ప్రారంభించారు అంటే దేవస్థల్, ఉత్తరాఖండ్లో ఉండే దేవస్థల్ అనే ప్లేస్లు అండి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద, చూడండి, ఆసియా ఖండంలోనే అతిపెద్ద 4 మీటర్ల అంతర్జాతీయ మిర్రర్ టెలిస్కోప్ ఎక్కడ ప్రారంభించబడింది అంటే దేవస్థల్, ఉత్తరాఖండ్. ఎవరు ప్రారంభించారంటే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ఓకే, నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం 17 నుంచి 26 మధ్య తమ రాష్ట్రంలో సౌరాష్ట్ర తమిళ సంఘం వేడుకలు నిర్వహించినట్లు ప్రకటించింది? ఓకేనా, 17 నుంచి 26 మధ్య తమ రాష్ట్రంలో అంటే 10 రోజులు పడండి, సౌరాష్ట్ర తమిళ సంఘం. సౌరాష్ట్ర అనగానే మనకు గుర్తొచ్చేది గుజరాత్ అండి, తమిళ సంఘం అంటే తమిళం అంటే ఆటోమేటిక్గా తమిళనాడు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ ఎక్కడ నిర్వహిస్తారు అంటే ఇది గుజరాత్లో అండి. ఓకేనా, సో చాలామంది కూడా తమిళనాడు రాష్ట్రం నుంచి వెళ్ళి గుజరాత్లో సెటిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కలిసి కూడా సౌరాష్ట్ర తమిళ సంఘం వేడుకలు నిర్వహించడం జరుగుతుందండి. దానికి గుజరాత్ ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. సౌరాష్ట్ర తమిళ సంఘం వేడుకలు నిర్వహించబోతున్న రాష్ట్రం ఏంది అంటే గుజరాత్. నెక్స్ట్, ఇస్రో ఇటీవల INS-2B గ్రౌండ్ స్టేషన్ను, చూడండి, INS-2B గ్రౌండ్ స్టేషన్ను ఎక్కడ ప్రారంభించింది? ఓకే, అంటే ఇండియా బయట ఇక్కడ INS-2B గ్రౌండ్ స్టేషన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఎక్కడ ప్రారంభించారు అని అడగడం జరిగింది. ఎక్కడంటే భూటాన్. ఓకేనా, సో ఇండియా అనేది ఇండియాకి సంబంధించి ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అనేది INS-2B గ్రౌండ్ స్టేషన్ను అంటే INS అండ్ ఇండియన్, ఓకేనా, ఇండియన్ నేషనల్ శాటిలైట్స్ 2B గ్రౌండ్ స్టేషన్, ఇది భూటాన్ రాష్ట్రంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఇటీవల సంగీత నాటక, చూడండి, సంగీత అకాడమీ ద్వారా సంగీత కళానిధి అవార్డు, చూడండి, సంగీత కళానిధి అవార్డు 2023లో ఎవరు సత్కరించబడ్డారు? చూడండి, సంగీత అకాడమీ అవార్డులో భాగంగా సంగీత కళానిధి అవార్డు 2023కి ఎవరు గెలుచుకున్నారు, ఎవరికి అవార్డు రావడం జరిగింది అంటే బొంబాయి జయశ్రీ అండి. ఓకేనా, బొంబాయి జయశ్రీకి రావడం జరిగింది, బొంబాయి జయశ్రీకి రావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్,
సౌత్ అమెరికన్ ఫుట్బాల్ ఫెడరేషన్, సౌత్ అమెరికన్ ఫుట్బాల్ ఫెడరేషన్ దాన్ని కాన్మెల్ అంటారు. ఇటీవల ఏ ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుని మైనపు విగ్రహాన్ని పరాగ్వే దేశంలోని కోపా మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. చూడండి, ఏ ఫుట్బాల్ క్రీడాకారుని మైనపు విగ్రహం అండి, మైనపు విగ్రహాన్ని పరాగ్వే దేశంలోని కోపా మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. ఎవరిది ఏర్పాటు చేయనున్నారు అంటే చూడండి, లియోనల్ మెస్సీ. ఓకేనా, లియోనల్ మెస్సీ స్టాచ్యూ అనేది, మైనపు విగ్రహం అనేది పరాగ్వే దేశంలోని కోపా మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. ఎందుకంటే చూడండి, రీసెంట్గా ఫిఫా వరల్డ్ కప్ జరిగినప్పుడు ఫిఫా వరల్డ్ కప్ విజేత ఎవరు అంటే అర్జెంటీనా దేశము విజయం సాధించడం జరిగింది. సో అర్జెంటీనా దేశానికి ఫిఫా వరల్డ్ కప్ రావడం జరిగింది. సో అర్జెంటీనా సంబంధించి ఆ దేశం కెప్టెన్ ఎవరట అంటే, ఫుట్బాల్ టీం కెప్టెన్ ఎవరు అంటే లియోనల్ మెస్సీ. అదేవిధంగా ఎక్కువ గోల్స్ చేసింది కూడా లియోనల్ మెస్సీ, కాబట్టి ఆయనకు సంబంధించి ఇక్కడ స్టాచ్యూని ఏర్పాటు చేస్తున్నారండి. ఆల్రెడీ ఇదే కోపా మ్యూజియంలో పీలే విగ్రహం కానీ డిగో మారడోనా విగ్రహం కూడా ఉండడం జరిగిందండి. సో ఈ డిగో మారడోనా కానీ ఈ పీలే కానీ 2022 సంవత్సరంలో చనిపోయారు, వీళ్ళిద్దరు కూడా చనిపోవడం జరిగింది. సో డిగో మారడోనా ఏ దేశం అట అంటే అర్జెంటీనా, పీలే ఏ దేశం అట అంటే బ్రెజిల్, బ్రెజిల్ దేశం అండి. ఓకేనా, పీలే ఏ దేశం అట అంటే బ్రెజిల్ దేశం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ ఆఫ్ ద డే, ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ను జారీ చేసిందని ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిందని అడగడం జరిగింది. చాలా ఈజీ క్వశ్చన్, మీరు ఖచ్చితంగా అందరూ కూడా కామెంట్లో ఆన్సర్ పోస్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.